తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డ 60 ఏళ్ల గతం తాలూకు పోరాటాల పునాదులే వర్తమానపు దశాబ్ది అస్తిత్వానికి ప్రతీకలయ్యాయి. పునర్నిర్మాణ ప్రణాళికలే బంగారు తెలంగాణకు బాటలైనాయి. భారతావని భవితకు భరోసానిచ్చే క్రాంతి క్షేత్రమిది. అభివృద్ధిని కూడా ఉద్యమంగా ఆచరించే ఉద్ధృత స్ఫూర్తి. పౌరుషాలను ఎదనింపుకున్న నేల తల్లి నేర్పిన ఉత్కృష్ట తంత్రమిది. అగ్నికీలల్లో రగిలిన ఆత్మార్పణల ఆర్త నినాదాలు ఉరి కొయ్యలను వణికించిన ఉద్యమ వీరుల ఊపిరులు. తెలంగాణ మట్టి ఒడిలో స్తబ్దతను తొలగించి చైతన్యాన్ని రగిలించింది. ఎద ఎదలోనూ స్ఫూర్తి రగిలించిన నేతల ప్రసంగాలు ఉన్న ఫళంగా రణక్షేత్రంలోకి దింపిన పాటల తూటాలు. మేధావుల మేధోమథనం, ప్రతిభావంతుల పనితనం ప్రతి గుండెను కదిలించిన చైతన్య దీపికలై వికసించాయి. నువ్వు నేను మనమై, మనం మనం జనమై, జనం జనం ప్రభంజనమై పలికిన జై తెలంగాణ జై తెలంగాణ నినాదమే స్వరాష్ట్ర సాకారానికి పంచాక్షరి మంత్రమై ప్రభవించింది. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా చైతన్యానికి నాటి ప్రభుత్వాలు తలవంచాయి. ఆత్మగౌరవంతో నిండిన దశాబ్దాల కల సాకారమై నిలిచిన అనంతరం అపరిష్కృత విస్ఫోటకాలన్నింటినో ఛేదించిన ఘనత, సార్వజనీన ప్రజాశ్రేయస్సే పరమావధిగా సాగుతున్న పాలన, సస్యశ్యామలమైన తెలంగాణ పుడమిలో నదులు కొత్త నడకను నేర్చుకుంటున్నాయి. మన రాష్ట్ర పథకాలు ప్రగతి కెరటాలై పక్క రాష్ట్రాలకు ప్రచార శకటాలై వెలుగుతున్నాయి. దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ఈ దశాబ్ద కాలంలో సార్వజనీన సాంస్కృతిక పునరుజ్జీవనం మరో ఉద్యమంలా అలా మొదలయ్యింది. తెలంగాణ గడ్డ, ఇది ఉద్యమాల అడ్డా.